వాక్యాన్ని చదువుకుందాం తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయము మొదటి వచ్చిన నుంచి నేనే చదువుతున్నాను చిత్తగించండి మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను ఇది మంచిదియు మన రక్షకుడుగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది హెచ్చరిక అని రోడ్డు మీద ప్రకటనలు వస్తాయి విన్నారా మీరు హెచ్చరిక కరోనా వ్యాధి తీవ్రంగా వ్యాపిస్తున్న కారణం చేత తప్పనిసరిగా అందరూ మాస్కులు ధరించాలి చేతులకు గ్లౌజులు వేసుకోవాలి ఏదైనా వస్తువులను తాకినా మరి శానిటైజ్ చేస్తా శానిటైజ్ చేసుకోవాలి శానిటైజర్ చేత శుద్ధి చేసుకోవాలి అని ఏదో ప్రకటనలు వస్తాయి అలాగే కర్ఫ్యూ విధించినప్పుడు కూడా హెచ్చరిక హెచ్చరిక అనుకుంటే వెళ్తారు ఇలాంటి హెచ్చరికలు విన్నారా వినలేదా ఎంతమంది ఉన్నారు చేతికి ఎత్తండి రైట్ ఎన్న ఏమో కానీ మీరు లైన్లో ఉన్నారన్నది నాకు అర్థమైంది ఈ ఇలాంటి హెచ్చరికలు మనం విన్నప్పుడు ఒక్కసారిగా అలర్ట్ అయిపోతాం ఏదన్నా వేరే ఉన్నా కూడా పక్కన పెట్టి ఎందుకు హెచ్చరిక అంటున్నారు ఆగు అబ్బాయి ఆగు అట పెడతాం ఫీలింగ్ ఇక్కడ హెచ్చరిక అన్నాడు ఇప్పుడు మనం చదివిన దగ్గర హెచ్చరిక అన్నాడు ఏమిటి హెచ్చరిక జస్ట్ సింపుల్గా దాని వరకు ధ్యానించుకొని వదిలేద్దాం పౌలు గారు తిమోతికి రాస్తూ ఇస్తున్న హెచ్చరిక చాలామంది యేసుప్రభుని నమ్ముకున్న వ్యక్తుల్లో ఒక అభిప్రాయం ఉంటుంది క్రైస్తవులు అంటే కష్టాలే శ్రమలే బాధలే ఇబ్బందులే అగచాట్లే ఏసుప్రభుని నమ్ముకొని ఏసుప్రభు మార్గంలోకి వెళ్ళిపోతే కష్టాలే బాధలే ఇరుకులే ఇబ్బందులే శ్రమలే వాటికి సిద్ధమయ్యే అందులోకి వెళ్ళాలి అని ఒక ఆలోచన ఉంటుంది ఎందుకంటే మన ఉపదేశాల్లో అప్పుడప్పుడు శ్రమలు మనకు తప్పనిసరి అని మాట్లాడుతుంటాం కాబట్టి చాలామంది మానసికంగా ఎలా ఫిక్స్ అవుతారంటే మనకిక ఈ భూమి మీద ఉన్నంత వరకు అగచాట్లు మారి జీవితమే కష్టాల కాపురమే అన్నట్టుగా కొంతమంది తీర్మానించేస్తారు ఫిక్స్ అయిపోతారు సరే ఇక అగచాట్లు కానీ చెడ్డ కానీ ఏసై నమ్ముకున్నాం ఏ సై పరలోక రాజ్యాన్ని కోరుకుంటున్నాం ఇక భూమి మీద ఉన్నంత వరకు శ్రమలైనా బాధలైనా ఉంది బతికేద్దాం అని చాలామంది అనుకునే అవకాశం ఉంది బాబు తీసుకొని తీసుకోవాలి అంటే వెంటనే కొంతమంది అంటారు శోధనలు వస్తాయి ఏదన్నా చేయాలంటే శోధనలు వస్తాయి దేనికన్నా అడుగు ముందుకేయాలంటే శోధనలు వస్తాయి పరిచర్యకి రావాలంటే శోధనలు వస్తాయి సేవ చేయాలంటే అమ్మో మామూలు కష్టాలు కాదు నువ్వు తట్టుకోలేవు నువ్వు భరించలేవు నిజమే యేసు ప్రభు బిడ్డలంగా ఆయన తోడి వారసులంగా ఆయన మహిమలో చేరాలంటే ఆయన పొందినట్లే శ్రమానుభవాన్ని మనం కూడా పొందాలి ఇది బైబిల్ చెప్పిన మాట తిరుగులేని మాట ఈ శ్రమానుభవం అంటే ఆ మహిమ కోసం దీన్ని ఖచ్చితంగా పొందాలా లేకపోతే దీనివల్ల మనకి వేరే ప్రయోజనం ఏదైనా ఉందా అంటే ఈ శ్రమానుభవం అనేది జస్ట్ మనం రాజ్యం చేరడానికి ఇదొక హక్కు ఇదొక ఆ వారసత్వాన్ని సంక్రమించి పెడుతుంది అందుకని ఈ శ్రమానుభవం మనం పొందాలి అన్నది సరికాదు పరలోకానికి మనల్ని చేర్చేది ఏసు రక్తం అర్థమైందా ఏసు రక్తము చేత మన పాపం శుద్ధీకరణ పొందితే మనం నిత్యరాజ్య వారసులం మరి శ్రమానుభవం దేనికంటే మన వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేయటానికి మన వ్యక్తిత్వాన్ని చక్కగా క్రీస్తు పోలికగా చెక్కటానికి మనం పరలోకం చేరితేనే సరే ఏసు రక్తమేమో మనం పరలోకం చేరడానికి ఉపయోగపడితే ఏసు మన జీవితంలోకి అనుమతించేటువంటి శ్రమ సమస్య బాధ నింద ఆవేదన వ్యాధి బలహీనత అప్పు ఇతరత్ర ఏ సమస్య అయినా మన వ్యక్తిత్వాన్ని చెక్కి మనం పరలోకములో పరలోక పరిపాలనలో మనం పాలివారం అగునట్లుగా ఏసు రక్తము ద్వారా పరలోకం చేరితే ఈ చెక్కబడినటువంటి వ్యక్తిత్వం ద్వారా పరలోకములో పరిపాలనకు తగిన వారం అవుతాం మన ఈ లోకమే కాదు మనకు ఆ ఉంది ఆ లోకములో నిత్య రాజ్యం ఉంది నిత్య పరిపాలన ఉంది ఏ క్రైస్తవుడైనా ఈ లోకం వరకే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే మనుషులందరికంటే దౌర్భాగ్యుడు అన్నాడు పౌలు దౌర్భాగ్యుడు భాగ్యం పోగొట్టుకున్నవాడు దరిద్రుడు అని అర్థం ఈ లోకం వరకు నాకు యేసు ప్రభు చాలంటే వాడు నెంబర్ వన్ దరిద్రుడు అన్నాడు మరి అదేంటి అంటే ఈ లోకం కోసం కాదు పిచ్చోడా ఈ లోకం ఎంత 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 ఇంతవరకు చాలు ఏసై నీకు ఈ లోకం కాదు ఆ లోకం అది ఇంత ఇంతని చెప్పలేనంత సో ఆ లోకాన్ని ఫస్ట్ దృష్టిలో పెట్టుకోవాలి అదేదో భ్రమ కళ ఏమో అనుకోవద్దు ఇది భ్రమ ఈ లోకంలో కనపడుతున్న లోక ఉంది ఇది భ్రమ అది ఒరిజినల్ కాబట్టి మన దృష్టి ఎల్లప్పుడూ అటు ఉండాలి ఇటు తక్కువ ఉండాలి అటు ఎక్కువ ఉండాలి ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను అక్కడికి చేరినప్పుడు మనం ఏసయ రాకల్లో ఎత్తబడ్డాం ఏసయ రాకముందే మనకు పిలిపొచ్చి మనం పోయినా మనం పోయి అక్కడ ఉంటాం ఈ లోకం ఎలా ఉందో మన కళ్ళ ముందేలాగా ఇంతకంటే అద్భుతమైన మహిమాయుక్తమైన లోకం అది మరణము లేని లోకం ఏడుపు లేని లోకం దుఃఖం లేని లోకం శోకం లేని లోకం అది దానికి మనల్ని అర్హుల్ని చేయటానికి రెండు పనులు చేస్తున్నాడు దేవుడు దానికి మనల్ని అర్హులు చేయడానికి రెండు పనులు చేస్తున్నాడు ఒకటి మనం పాపులం మన పాపాలు కడిగి పవిత్ర పరచడానికి ఆయన ప్రియ కుమారుని వాడుకొని మన పాపములన్నీ ఆయన మీద మోపి మన పాపములకు శిక్ష మనందరి ప్రతినిధిగా ఆయన మీద వేసి ఆ రక్తము ద్వారా ఆ పాప శిక్షణతను తను క్రీస్తు మోయిట ద్వారా తండ్రి క్రీస్తు మీద మన భారమంతా మోపుట ద్వారా మనం పరలోక రాజ్యం చేరడానికి హక్కు కల్పించాడు ఓకే తర్వాత అంతటితో ఆ పని ముగించి ఆ కుమారుని పైకి పిలిచాడు వెళ్ళిపోయాడు ఆయన అక్కడికి తరువాత ఆ కుమారుని రక్తము చేత పరలోక పౌరత్వాన్ని సంపాదించుకున్న మనం పరలోకానికి హక్కుదారులమైన మనం ఆ కుమారుడి పోలికలోనికి మన వ్యక్తిత్వం రావడానికి పరిశుద్ధాత్మను పంపించి ఆయన ద్వారా మనల్ని చెక్కుతున్నాడు ఆయన పరిశుద్ధాత్మ చేస్తున్నాడు మనల్ని ఏసు పోలికలోనికి ఎందుకు పంపబడ్డాడు మనల్ని ఏసు వలె మార్చడానికి అదంట పరిశుద్ధాత్మ పని మొదటి పని ఏంటి మనల్ని హక్కుదారులను చేయటం రెండవది పరలోక రాజ్యానికే కాదు సింహాసనానికి హక్కుదారులనుగా చేయటానికి పరలోకం చేరిన తర్వాత ప్లాట్ఫామ్ గుడ్చుకుందావా బాత్రూమ్లు అడుగుదావా ఆడు బాత్రూమ్లు ఉండవు అంటారు కదన్న నువ్వే చెప్పావు సరే బాత్రూమ్లు లేకపోవచ్చు ప్లాట్ఫామ్స్ లేకపోవచ్చు హోదాలు అయితే ఎక్కువ తక్కువ అయితే ఉన్నాయి ఉంటాయి మరి ఆదివారం కూడా సరిగా చర్చికి రానోడు కాను క్రీస్తు కోసం సమస్తాన్ని కోల్పోయి ప్రాణం పెట్టినోడికి ఇద్దరికి ఒకే కొలత అయింది అక్కడ అంత సమానమే అంత బాగా సమానం నువ్వు ఆదివారం కూడా సరిగ్గా చర్చికి రావుగానే అంత సమానమే ఏం చూసా నీకు మహిమ కుదరదట్ట కష్టపడి త్యాగం చేసిన వాడికి తగ్గ మహిమ వానుకుంటుంది సోమరోడికి తగ్గ మహిమ వగినకుంటుంది అది అందుకే న్యాయపీఠం ఎవరి కష్టము కొలది వాడు జీతము పుచ్చుకొనును ప్రతి వానికి చుటకు జీతము నా యుద్ధ ఉన్నది అన్నాడు ఏసయ్య శ్రమలు ఎందుకు మన వ్యక్తిత్వాన్ని చెక్కడానికి ఎవరి పోలిగ్గా ఏసయ్య పోలిగ్గా బాగుంది అందుకు ఈ శ్రమలని సమస్యలను దేవుడు వాడుకుంటాడు తప్పించి మనం అగసాట్లు పడతంటే మనం బాధలు పడతంటే శ్రమలు పడతంటే అవి చూసి ఆనందపడి ఎంజాయ్ చేయటానికి మన దేవుడేమి సైకో కాదు అర్థమైందా మన దేవుడేమి సైకో కాదు అలా అన్నందుకు ప్రభువు నన్ను క్షమించాలి కనీసం మాట వరుసగా అన్నందుకైనా మన దేవుడు ప్రేమమూర్తి ఇంకా చెప్పాలంటే మన దేవుడు మన నాన్న మన నాన్న ఏ తండ్రి అయినా తన బిడ్డ యాతన పడుతుంటే చూసి తృప్తిగా ఉండగలడా ప్రశాంతంగా ఉండగలడా ఉండలేడు ఆయనట్టు ఉంటాడండి భూమి మీద మనిషి మళ్ళీ సగం ప్రేమ ఉన్న మనిషికే అంత విలవెల్లాడిపోతుంటే అసలు ప్రేమ అంటేనే ఆయన పరిపూర్ణమైన ప్రేమ ఆయనలో ఉంది మరి ఆయన ఎట్టు తట్టుకుంటాడు ఏం చేద్దాం మరి అలా చెక్కబడకపోతేనేమో మనమేమో యేసు రక్తాన్ని బట్టి అయితే వస్తాం లేకని హై అయితే వెళ్ళలేము ఇప్పుడు భూమి మీద కూడా మనుషులు చూడండి ఫస్ట్ నుంచి కూడా బాగా నలిగిన అనుభవంలో నుంచి వచ్చిన వాళ్ళకి దేన మనసు ఉంటుంది మంచి వ్యక్తిత్వం ఉంటుంది దాతృత్వం ఉంటుంది త్యాగ గుణం ఉంటుంది మంచితనం ఉంటుంది చాలా లక్షణాలు వస్తాయి ఫస్ట్ నుంచి అప్పనంగా తిని నడమంతరంగా మిడిమేళంగా పెరిగినోడికి ఎట్లా ఉంటుంది చెప్పండి ఇప్పుడు ఎక్కడ తాగేందుకు నీ సంతాన సంగతే చూడు నువ్వేమో చిన్నప్పుడు తిని తినక నానా బాధలు పడి కష్టాలు పడి యాతనలు పడి సచ్చి చెడి ఏదో నిలబడి లైన్లోకి వచ్చావు ఇప్పుడు నీ పిల్లలకి నువ్వు పడ్డంత యాత లేదు నువ్వు తిండి లేని రోజులు గడిపావు నీ బిడ్డలకి తిండి లేకుండా నువ్వు చేయలే నీ బిడ్డలకి ఏది తక్కువ కాకూడదని అన్ని ఏర్పాట్లు చేశావు చూడు నీ వ్యక్తిత్వానికి నీ పిల్లల వ్యక్తిత్వానికే తేడా వచ్చింది నీ దగ్గర ఉన్న క్వాలిటీస్ నీ పిల్లల్లో కనపడవు నీకు ఏందిరా అనిపించింది నీకు ఎందుకు ఇటు ఇట్టు తయారయ్యాడని నా దగ్గరికి వచ్చి అడుగుతారు అప్పుడు నేను దగ్గర బిల్లీ చూస్తాను నువ్వు పడ్డ అగచాట్లు వాడు బళ్ళ అది కారణం అంట ఇడు ఎందుకు ఇట్ట తయారయ్యాడంటే నువ్వు పడ్డ బాధలు నువ్వు పడ్డ అగచాట్లు నీ పిల్లలు పళ్ళా నువ్వు పన్నీలా వాడికి నేర్పలా అందుకే వాడు అట్ట తయారయ్యాడు ఆయన రెండు చేతులు ఎత్తి మీద పెట్టుకుంటారు కొంతమంది కరెక్ట్గా చెప్పావన్న నేను పడ్డ బాధలు నా బిడ్డ పడకూడదు నేను పడ్డ కష్టాలు నా బిడ్డ పడకూడదు వాడికి ఏది తక్కువ కాకూడదు వాడికి ఏ నొప్పి తగలకూడదు వాడికి అన్ని కొప్పేయాలని కొప్పేసి 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 ఇద్దరిద్ద్రుడు ఇట్లా తయారయ్యాడు అక్షర సత్యం నగ్న సత్యం అది అర్థమైందా తెలివి కల్లా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలకి అన్ని ఏది తక్కువ కాకుండా అన్నీ సమకూర్చాలి మంచిదే ప్రేమ కానీ తెలియగల తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర సమృద్ధి ఉన్నా కూడా దాన్ని మరుగు చేసి పిల్లలకు దీనం మనసు వచ్చేటట్లు తమ బాధల్ని కష్టాలని త్యాగాన్ని వాళ్ళకు అర్థమయ్యేటట్టు చేసి ఎదుటి మనుషుల కష్టాన్ని కూడా అర్థమయ్యేటట్టు చేసి చక్కగా చెక్కుంటారు శ్రమానుభవాన్ని నేర్పుకుంటారు తెలివిగల తల్లిదండ్రులు తెలివి గల తల్లిదండ్రులు సోది మాలోకాలేమో వాడికి అసలు నొప్పి తగలకూడదు వాడికి అది కాకూడదు ఇది కాకూడదు అట్టు ఉండకూడదు ఇట్టుకూడదు బాగా చేస్తే వాడేమో పెద్ద ఏళ్ళనే దంతం వాళ్ళు పెట్టాడు మనుషుల్లాగా దేవుడేం పిచ్చోడు కాదు ఆయన శ్రీమంతుడయి ఉండి కూడా మనల్ని ఎందులో పెట్టాడో చూడండి ఆయన శ్రీమంతుడై ఉండి కూడా నిన్ను ఆర్థిక ఇబ్బందుల్లో పెట్టాడు నీకు డౌట్ చాలాసార్లు అడుగుంటావు దేవుడిని నువ్వేం శ్రీమంతుడు నాకేం ఏంది ఇది అంటావు ఆయన అంటాడు సమాధానాన్ని చెప్పండి టైం ఉందిలే కానీరా నువ్వు ముందు చూర్చుకో త్రీ మంత్ ఉండే నీ కోసం బ్యాంకులు వేసేలేరా డబ్బులు బ్యాంకులు వేసేయలేరా అవి వచ్చేటప్పుడు వస్తాయి అప్పటి దాకా పచ్చడో పరమాడో తినరా స్తోత్రం ఓ తండ్రి నీ బిడ్డకు నువ్వు శ్రమానుభవం నేర్పకపోతే నీ వ్యక్తిత్వానికి నీ బిడ్డ వ్యక్తిత్వానికి తేడా వచ్చాయి దేవుడేం పిచ్చోడా సో తన అద్వితీయ కుమారునికే శ్రమానుభవం ద్వారా సంపూర్ణ సిద్ధిని ఏర్పాటు చేసినప్పుడు ఆయన పోలికగా ఏర్పరచబడ్డ మన విషయంలో కూడా శ్రమానుభవం తప్పనిసరి మనుషులు అనుకున్నట్టు దేవుడు అనుకోడు నా బిడ్డ కష్టపడకూడదు నా బిడ్డ ఇబ్బంది పడకూడదు నా బిడ్డకి ఏది తక్కువ కాకూడదు నా బిడ్డకి అది కాకూడదు దేవుడు అంటూ అవసరమైతే నువ్వు శ్రమ పడాలి ఇబ్బంది పడాలి ఆ కష్టాల్లోంచి ఆ బాధల్లోంచి ఆ నలుగుడిలోంచి నువ్వు రావాలి ఎందుకంటే అలాంటి అనుభవంలో నుంచి నువ్వు వస్తే ఎప్పటికీ చెడిపోవు ఎప్పటికీ చెడిపోవు ఏమంట వంటకాలతోకి వెళ్తున్నాను అబ్బాయి ఆడుకుంటున్నాడు చూడండి పుస్తకం చదువుతున్నారు బాగానే వెళ్తున్నా ఓ దీపం వెలుగుతుంది దీపం కాసేపటికి క్యారమని క్యాకు వచ్చింది పరిగెత్తుకుంటూ వచ్చింది భార్య ఏమైందండి ఏమైంది బాబు అయింది అంతలో నేడుస్తున్నాడు వాడికి దీపం కాలిందిలే అన్నాడు దీపం కాలిందిలే అన్నాడు పోయేటప్పుడు అప్పచెప్పేళ్ళాక కాస్త చూడమని మరీ మీరు ఓయ్ నేనే నేనే తగిలిచ్చేవాడికా స్తోత్రం హలో లూయ ఏంటి అవును నేనే తగిలిచ్చేవాడికి అసలు మీరు ఏంటి మీరు తన్నే కన్నత మీరు ఏంటి వాడికి నిప్పు తగిలించడం ఏంటి అంటే ఏం చేయమంటావు వాడిని ఇప్పటికి పదిసార్లు నెట్టే పోరా 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 పో అని నేను పదిసార్లు బుక్కు చదువుడు పదిసార్లు నెట్టా ఇప్పుడు కదిలితే అడిగా వస్తున్నాడు అందుకని ఒక్కసారి టచ్ చేస్తే చరిత్రలో రాడు కదా అందుకని టచ్ చేశాను ఇప్పుడు కావాలంటే చూడు రే బుజ్జి దా ఎదిగో దేవుంటే వాడు అదురుకున్నా దేవునికి స్తోత్రం కలిగింది కాక శ్రమానుభవం ఇక మళ్ళీ వాడు ఆ పని చేయకుండా ఇక దీపం కనపడితే వాడు ఇక ఎడంగా తిరుగుతున్నాడు అప్పటి నుంచి దాన్ని చూపించి దా బాబు దాంట్ మన వ్యక్తిత్వాన్ని చెక్కుతాడు ఆయన కాల్చబడకపోతే స్వర్ణం కాల్చబడకపోతే మరి మీకు తెలియదా ఏంది తెలుసు కదా అవసరం ఓకేనా ఉంటుందే మరి అయితే ఇప్పుడు ఇంకో విషయం చెబుతా ఇప్పుడు దాకా చెప్పింది మనకి తప్పనిసరే కాదా పెద్దగా చెప్పండి గట్టిగా చెప్పండి అవునా డౌట్ లేదుగా వందకు వంద శాతం వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేయటం కోసం తాత్కాలికంగా ఈ అవసరమే కానీ పర్మనెంట్గా అవి ఉండాలని దేవుడు కోరుకోలేదు భూమి మీద కూడా భూమి మీద కూడా పర్మనెంట్గా ఉండాలని కోరుకోవాలా ఇది ఇప్పుడు మరి ఏం కోరుకున్నాడంటే మనము నెమ్మదిగాను సుఖముగాను సంపూర్ణ గౌరవము కలిగిన వారిగాను ఉండాలని దేవుడు కోరుకున్నాడు ఇప్పుడు దాకా అగచాట్లు అవసరం అని చెప్పి ఎందుకు అవసరం వ్యక్తిత్వ నిర్మాణం కోసం అవసరం ఇప్పుడు వాడు నీ వయసుకు వచ్చిన దాకా చిన్నప్పటి నుంచి వాడు కష్ట సుఖాలు శ్రమానుభవాలన్నీ పొందాలనుకుంటావు నీ వయసుకు వచ్చిన తర్వాత వాడికి మంచి వ్యక్తిత్వం వచ్చిన దాకా ఇక వాడు సుఖంగా హాయిగా హ్యాపీగా ఉంటాడని నమ్మేస్తావు అలా ఉండాలనే కోరుకుంటావు అంతే నా కుమారుడు వాడి బతుకంత అకసాట్లు పడాలని కోరుకుంటావా కొద్దిగా వాడు నేర్చుకునే దశలో ఉన్నప్పుడు బాయ్ స్తోత్రం చెప్పు గట్టికి చెప్పు వాడు నేర్చుకునే దశలో ఉన్నప్పుడు వాడికి అనుభవాలు అవసరమని నువ్వే అప్పగిస్తావు నేర్చుకోవడం అయిపోయిన తర్వాత ఇక నీ బిడ్డకి ఏ ఇబ్బంది కలగకూడదు అన్ని విషయాల్లో వాడు క్షేమంగా ఉండాలని కోరుకుంటాం ఓకేనా ఏసయ్య కూడా ఆయన వ్యక్తిత్వం మనలో దాకా ఈ శ్రమానుభవం కానీ టోటల్గా దేవుడు కోరుకుంటున్నదైతే మనం గౌరవనీయంగా ఉండాలని కోరుకున్నాడట నేను చెప్పలా క్రొత్త నిబంధనలో పత్రికలలో తిమోతికి రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ పూర్ణుడైన పౌలు చెప్పాడు దేవుడే చెప్పించాడు అది గ్రంథంగా చేసి మనకు పంపించాడు ఆ ఒక్క మొక్క దగ్గర మీరు ఆగి ధ్యానించండి దేవుడు ఏం కోరుతున్నాడో నీకు అర్థమైంది నువ్వు గౌరవహీనమైన బతుకు బతకాలని దేవుడు కోరుతున్నాడా నువ్వు గౌరవంగా బతకాలని దేవుడు కోరుకున్నాడా ఏసయ్య బిడ్డలంటే గౌరవం లేని వాళ్ళు అందరి చేత చీచ అనిపించుకునే స్థితిలో ఉండాలని కోరుకున్నాడా లేకపోతే గర్వంగా కాదు మళ్ళీ గౌరవనీయంగా ఉండాలని కోరుకున్నాడు మాన్యత అంటే గౌరవంగా గౌరవనీయుడు మాన్యులు అంటే గౌరవనీయులు మాన్య స్త్రీ అధికారులు ముందు పెడతారు మాన్య స్త్రీ పలానా అని అంటే గౌరవనీయులైన అంటే దేవుడు తన పిల్లల్ని పరలోకంలోనే కాదు భూమి మీద కూడా గౌరవంగా ఉండాలని కోరుకున్నాడట అంతేనా రెండవది ఏ తొందర లేకుండా ఏ ప్రజర లేకుండా నెమ్మదిగా ఉండాలని కోరుకున్నాడట నాకేం తెలుసు అక్కడ రాసింది వీటన్నిటికంటే ముందు సంపూర్ణ భక్తి కలిగి ఉండాలని కోరుకున్నాడట సంపూర్ణ భక్తియు గౌరవనీయతయు నెమ్మదిగా నాలుగవది బతుకంత అగచాట్లు కాదు సుఖంగా కూడా మనం ఉండాలని కోరుకున్నాడట మీ సుఖం కోరిన సపోర్ట్లు కొట్టరు మీరు మీకు అగచాట్లే కరెక్టే ఇప్పుడు వెలిగింది మీకు పలుపు ఇప్పుడు వాడుతున్నారు స్తోత్రం హలోలుయా కాదండి మీరు సుఖంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడంటే అవుననుకుంటాలే సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను మనము బ్రతుకున్నట్లు అంటే ఇవన్నీ దేవుడు ఒప్పుకున్నాడు ఒప్పుకోలేదా ఒప్పుకున్నాడు సో మనం కాస్త సుఖంగా బ్రతకడం కూడా దేవునికి ఇష్టమే నన్ను నెమ్మదిగా ఉంటాం దేవునికి ఇష్టమే మనం గౌరవనీయులుగా ఉంటాం కూడా దేవునికి మళ్ళీ గౌరవనీయులుగా ఉండమన్నాడని మరి మొన్న నేను చెప్పినట్టు గర్వంగా ఉండకూడదు మొన్న బెట్టుడి స్టోరీ చెప్పా చూడు నేను బెట్టుగా ఉండాలని వాడు పోయి వాత పెట్టించుకున్నట్టు అట్లా ఉండకూడదు మళ్ళీ గౌరవనీయంగా అంటే ఎదుతోడు మనల్ని తేలిగ్గా మాట్లాడకుండా అవతల వాడు మనల్ని గౌరవించే విధంగా బతకటం ఒకరికంటే గౌరవహీనం కంటే అవతల తృణీకరించేటట్లుగా ఉంటాం అట్లా కాకుండా మనం గౌరవనీయమైన హోదాల్లో ఉండేటట్టు దేవుడు కోరుకున్నాడు ఈ నాలుగు సంగతులు మీరు హృదయంలో పెట్టుకోండి మనం నెమ్మదిగా బతకడానికి దేవుడు శత్రువు కాదు వ్యతిరేకి కాదు మనం గౌరవనీయంగా బతకడానికి దేవుడే వ్యతిరేకి కాదు మనం కొంత సుఖమును అనుభవించుట అనే దానికి దేవుడు వ్యతిరేకి కాదు మనం సంపూర్ణ భక్తి కలిగి ఉండడానికి దేవుడు వ్యతిరేకి కాదు ఆయన ఆయన మనం సంతోషపడితే ఇంకా ఆయనకి అందుకు మించిన ఆనందం ఏముంది అయితే దేవుడిలా కోరుకుంటే వాటిని మనకు దక్కకుండా చేయటానికి భూమి మీదున్న రాజులను అధికారులను మనుషులను అపవాది ప్రేరేపిస్తాడట అట అక్కడుంది అందుకని మీరేం చేస్తారంటే మీరు సంపూర్ణ భక్తియు మాన్యతయు నెమ్మది సుఖం అన్ని పొందాలంటే వాటిని ఎఫెక్ట్ చేసేటువంటి వ్యక్తులు మొట్టమొదట మనుషులు రెండవది రాజులు మూడవది అధికారులు కాబట్టి వీళ్ళందరి కోసం ప్రార్థం చేయండి వీళ్ళు మానసిక రోగులు కాకుండా మైండ్ బాగా ఉండేటట్టుగా ఉంటే ముందు చెప్పిన నాలుగు మీకు దక్కుతాయి వీళ్ళు మానసిక రోగులై మన మధులత పేషెంట్లు అయ్యారు అనుకో మన డాక్టర్ మధులత గారు ఉన్నారు మానసిక వైద్య నిపుణురాలు ఇక మన చుట్టూన్నోళ్ళు మానసిక రోగులైతే ఉన్మాదులైతే మన బతుకులు ఎట్లా ఉంటాయి గౌరవహీనంగా ఉంటాయి భక్తికి ఆటంకాలు కలుగుతాయి నెమ్మది సుఖం మొత్తం నాలుగు హుష్పటాక్ ఎగిరిపోతాయి వీటిని దెబ్బ కొట్టడానికి సైతానుగాడు వాడుకునేది ఎవరిని భక్తుడా నీ ప్రశాంతతను పాడు చేయటానికి నీ చుట్టూ ఉన్న మనుషులను వాడుకుంటాడు నీ నెమ్మదిని సుఖాన్ని ఆనందాన్ని భక్తిని పాడు చేయటానికి నీ చుట్టూ ఉన్న వ్యక్తులను వాడు కదిలిస్తాడు అందుకని అబ్బాయి ఇవన్నీ కలిగి ఉంటాం దేవుడికి ఇష్టమే కానీ వీటిని డ్యామేజ్ చేసే సరుకు నీ చుట్టూ ఉంది నానా ముందు వాళ్ళు కంట్రోల్లో ఉండాలి నానా కాబట్టి వాళ్ళ కోసం చేయమ్మా వాళ్ళ కోసం చేస్తే వాళ్ళు పేషెంట్లు కాకుండా వాళ్ళ మైండ్లు సరిగ్గా పనిచేస్తే నువ్వు ప్రశాంతంగా ఉంటావు అబ్బా ఏం పెట్టాడండి లింకు దేవుడు దేవా నాకు సుఖం లేదు ప్రభా సుఖం నాకు నెమ్మది లేదు ప్రభా నెమ్మది ఆయన నాకు అట్లుంది ప్రభా ఎట్లుంది ప్రభా నాకు అవన్నీ ఈయన అని అడగటం సెకండు ఇవన్నీ నీకు దక్కాలి అంటే ముందు వాటిని నీకు దూరం చేసే వ్యక్తులు మార్పు చెందాలి వాళ్ళు లైన్లోకి రావాలి వాళ్ళ మీద దయ్యాలు పనిచేయకుండా వాటిని బంధించాలి మానసిక రోగులు ఎందుకు అవుతారు ఉన్మాదులు ఎందుకు అవుతారంటే దయ్యాలు వాళ్ళ మీద పని చేసినప్పుడు అవుతారు మరి ఏం పనులు అండి అయ్యి దయ్యాల పనులు కాకపోతే మనుషులు చేసే పనులు అయ్యి కడుపు కూడు ఇవ్వడం చేస్తాడ వాడి తల్లి ఆడది కాదా వాడి కడుపున పుట్టిన కూతురు స్త్రీ కాదా వాడి పుట్టిన అక్క చెల్లి స్త్రీలు కాదా వాళ్ళకి అదే కదా శరీరం వాళ్ళకి అదేగా వాడు ఏం పట్టి చేశాడు వాడు వాడు మనిషి అయి చేశాడా మానసిక రోగై చేశాడా పైసాచికత్వం అంటే తర్వాత పిశాచితత్వం పిశాచి అంటే దయ్యం మన వాళ్ళు బో పైసాచికత్వం పైసా ఏ పిశాచితత్వం అదే దయ్యపు తత్వం మరి ఎట్లా చేయగలుగుతారండి ఎట్లా మనసు వచ్చిందండి ప్రిలారా ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పిన టాపిక్ వాస్తవమా కదా మన భక్తిని పాడు చేయటానికి సైతాన్ని వాళ్ళు వాడుకుంటాడు అన్నాను ఐదు వందల చర్చల నుంచి ఏడు వందల చర్చలు కూలిపోయి కాలిపోయినాయి అంటే భక్తికి ఆటంకం వచ్చిన చూడు ప్రార్థన చేసుకోవడానికి ఇప్పుడు స్థలం లేదా రోడ్ల మీద వాన్లో చేసుకోవాల్సి వచ్చింది ఆటంకం వచ్చిందా లేదా అదే ఆ దరిద్రులు క్రమంగా ఉంటే ప్రార్థనలు మందిరాల్లో జరిగాయి ఇప్పుడు భక్తికి ఆటంకం వచ్చేసింది అట్లా కాకుండా మనం సంపూర్ణ భక్తి కలిగి ప్రశాంతంగా దేవుణ్ణి సేవించుకోవాలంటే దానికి అడ్డుబండలుగా ఉన్న వ్యక్తులు మారాలి ముందు వాళ్ళను దేవుడు పట్టుకోవాలి వాళ్ళని దర్శించాలి వాళ్ళ హాన్ని అణచాలి వాళ్ళకు పట్టిన దెయ్యాలు వదిలేచ్చాలి దేవుడు కాబట్టి వాళ్ళ నిమిత్తం మనం ప్రార్థన చేయాలి దరిద్రుల నిమిత్తం ఆ దెయ్యాలు ఎల్లగొట్టమని ఈ ఆధ్యాత్మిక దరిద్రుల కోసం ప్రార్థన చేయాలి దరిద్రులకు పట్టిన దెయ్యాలు ఎల్లగొట్ట ఎక్కడో అక్కడ కాదు మన ఇంట్లోనైనా మన చుట్టుపక్కల పరిసరాల్లోనైనా మన సమాజంలోనైనా మన దేశంలో మన రాష్ట్రంలో మన ప్రదేశంలో ఎక్కడైనా సరే మనుషులందరి కొరకును అన్నాడు మనుషులందరూ ఇంటి వాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళు కూడా మనుషులే ఒక్కోసారి ఎవడు బయటోడు శోధించడో మన వాళ్ళే దారుణంగా శోధిస్తారు మనల్ని ఒక్కొక్కసారి మన వాళ్ళు శోధించే శోధన ఎట్టు ఉంటుంది అంటే సత్తే పోయి నీకు ఎప్పుడన్నా అనిపించిందే ఎంతమంది కనిపించింది ఇంటి వాళ్ళు చోదిస్తేనా బయట వాళ్ళు చోదిస్తేనా పెద్దగా పెద్దగా మరి ఏందనుకున్నా మమ్మల్ని నీకు కూడా ఎదురైందన్నా అని పరిశోధన చేయవాకండి నేను చెప్పను ఎదురయిందా లేదనేది నేను చెప్పను ఒక్కోసారి వాళ్ళ దెబ్బకి ఇంట్లో సోదరుల దెబ్బకి సంశూ ఎవరండి ప్రియురాలేగా ప్రేయసి శోధిస్తే ప్రాణము వీసికి చావ గోరేదని రాసి ఉంది అట్లాగా ఫ్యామిలీలో ఉన్న వ్యక్తుల్ని వాడుకోవచ్చు వాళ్ళని ఉసిగొలిపి నీ భక్తిని పాడు చేయొచ్చు నీ నెమ్మదిని దూరం చేయొచ్చు నీ సుఖాన్ని దూరం చేయొచ్చు నీ గౌరవనీయతను కూడా హీనపరచవచ్చు బయట వాళ్ళు గౌరవిస్తుంటే ఇంటో వాళ్ళు పోయి నెగిటివ్గా చూపుతారు కడుపు మండిపోదు గౌరవిస్తుంటే గౌరవిస్తంటే వాళ్ళు సన్మానిస్తుంటే వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తుంటే వీళ్ళు పోయి వాళ్ళ ముందు గాలి నిలువున తీసేస్తారు జరుగుతే కాబట్టి ఇంటి వాళ్ళ దగ్గర మొదలుకొని చుట్టూ పరిసరాలు ఊరు పట్టణం పల్లె ప్రాంతం రాష్ట్రం జిల్లా మండలం దేశం మొత్తం ఎత్తల మొత్తం నెత్తలు ఇందులో ఉన్న మనుషులందరినీ నీ వశపరచుకోయా వాళ్ళకు బట్టిన తెయాలి వెళ్ళగొట్టు నేనే కాదు నా తోడి సహా క్రైస్తవులు సుఖముగా మాన్యముగా గౌరవనీయంగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తము సంపూర్ణ భక్తి చేసుకోవడానికి కంఫర్ట్గా కంఫర్ట్గా భారతదేశం మీద పనిచేస్తున్న దురాత్మలను నాశనము చేయి వెళ్ళగొట్టు భారతదేశం మీద పనిచేస్తున్న సాతాను శక్తులను దేవా అని ప్రార్థన ఖచ్చితంగా చేయాలి ఇది సీరియస్గా తీసుకోండి నేను ముందే చెప్పే సుదీర్ఘ ప్రసంగం చేయనని సింపుల్ మెసేజే ఏ మెసేజీ సింపుల్ మెసేజీ మొదటిది మనం ఈ నాలుగు పొందడానికి మనం ఎవరి కోసం అడగాలన్నాడు వరుసగా చెప్పండి నంబర్ వన్ దయాల కోసమా రైట్ మనుషులందరి కోసం రెండవది రాజులు అంటే రాజ్యములు నేను అధికారులు అంత విభత్సం జరిగితే ఎంత సింపుల్గా వదిలేశారు చూసావా రాజులు కొందరు రాజులు అసలు స్పందించలా కొందరు రాజులేమో సింపుల్గా ఊరగట్ల ఒక థర్టీ సెకండ్స్ నాలుగు కొటేషన్లు వేసి వెళ్ళిపోయారు చూడండి కారణం సోదంలోనే ఉన్నారు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి మూడవది అధికారులు అందరి కొరకు అన్నాడు అంటే ప్రభుత్వోద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళు యావత్ మెంబర్స్ రాజ్యాన్ని నడుపుతున్నది వాళ్ళు కనుక వాళ్ళ అన్ని శాఖల కోసం మనం ఎలుగెత్తాలి ప్రార్థన చేయాలి అలా చేయటం వలన ఈ నాలుగు మనం పొందడానికి అర్హత ఏర్పడిద్ది అనుకూలత ఏర్పడిద్ది అంటే మనం అగచాట్లు మారి బ్రతుకులోనే ఉండాలని కోరుకుంటున్నాడా కాస్త సుఖపట్టడానికి ఇష్టపడుతున్నాడా నీ బ్రతుకంతా నెమ్మది లేని బతికే అంటున్నాడా లేకపోతే నెమ్మదిగా ఉంటాం కూడా నా చిత్తమే అంటున్నాడా యా నువ్వు నెమ్మదిగా ఉంటావు నువ్వు కాస్త సుఖం అనుభవించడం కూడా దేవునికి ఇష్టమే నువ్వు గౌరవనీయంగా ఉంటావు దేవునికి ఇష్టం కాస్త సుఖం కాదు నువ్వు సంపూర్ణంగా సుఖ సంతోషాలు పొందడానికి ఏసైకి ఇష్టం నీ సంతోషం కోసమే కదా నువ్వు బతకాలనేగా నువ్వు యాతన పడకూడదనేగా వచ్చి ప్రాణం వల్ల పెట్టాడు ఇంత ప్రేమించినవాడు నువ్వు ఇంకా సంతోషంగా ఉండాలనే కోరుకుంటాడు కానీ నువ్వు అసమాధానంలో ఆవేదనలో నెమ్మది లేని స్థితిలో కష్టాల్లో ఉండాలని ఎందుకు కోరుకుంటాడండి కోరుకోడు కదా రైట్ ఇకపోతే ఏబు గ్రంథం నలభై రెండవ అధ్యాయము పదవ వచనం చూడండి మరియు ఏబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఏహో అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను ఆగక్కడ ఇక్కడ కూడా ఒక సంగతి ఉంది మరియు ఏబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు అప్పుడు మీరు చెప్పండి నేను ఎప్పుడు అంటాను తర్వాత మీరేమంటారు అప్పుడు అన్నా ఎప్పుడు పెద్దగా ఎప్పుడు అప్పుడు ఎప్పుడు అదే అప్పుడు ఎప్పుడు ప్రార్థన చేసిన ఎప్పుడు అంటే అప్పుడు అప్పుడు అప్పుడే ఎప్పుడు ఏపు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు అప్పుడా ఏపు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడేమో రాజులు వేరే వాళ్లే అధికారులు ఇతరులే మనుషులందరూ ఇతరులే కానీ ఇతరుల కోసం మనం కానీ ప్రార్థన చేయగలిగితే వాళ్ళని దేవుని వశానికి అప్పగించగలిగితే వాళ్ళ మీద పనిచేసే శక్తులను బంధించగలిగితే అప్పుడు మనకు అక్కడ సంపూర్ణ భక్తి చేసుకోవటానికి అనుకూలత గౌరవనీయత నెమ్మది సుఖం లభిస్తాయి అన్నాడు అక్కడ ఇక్కడ క్షేమస్థితి కోల్పోయిన వాడికి తిరిగి క్షేమ క్షేమస్థితి వచ్చింది రెండంతల దీవెన వచ్చింది తిరిగి క్షేమస్థితి వచ్చింది రెండంతల దీవెన వచ్చింది ఎట్లా వచ్చింది అంటే ఏబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు పదో వచ్చినవే ఆ కిందనే ఉంటా చదవండి వరుసగా స్థితిని క్షేమస్థితిని అతనికి దయచేసిను మరియు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా అతనికి దయచేసిను దేవునికి మహిమ కలుగును గాక ఓకేనా ఇది రెండవ సంగతి అంటే మనం ఎవరితో వాదించామో ఎవరు తేడా అన్నామో ఎవరు పని హిమాల వైద్యులు అన్నామో ఏబు మీరందరూ పని హిమాల వైద్యులు రాని తిట్టాడు వాళ్ళను మాములుగా ఏకల ఏబు ఏబేమి వదిలిపెట్ట ఉతి కారేశాడు వాళ్ళను కూడా చివరికి ఏబు సరిచేయబడ్డ తర్వాత ఆ స్నేహితుల యొక్క భద్రత ఏబుకే అప్పగించబడింది ఆ స్నేహితులు నిర్మూలం కాకుండా అంతసేపు తన చే వారి చేత బాధనొందిన అందిన ఏబు వారి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి క్షేమోశంగా తట్టుంచి ఏవుకు తన క్షేమస్థితి మళ్ళా వచ్చేటట్టు చేశాడు రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు స్నేహితులు కూడా ఇతరులే కదా ఇప్పుడు ఈ ప్రార్థనలన్నీ చూడు బయట వాళ్ళకి సంబంధించిన ప్రార్థనలు చేసినోడికి దీవెన్లో బా సూపర్ ఉంది కదా రాజులు వాళ్ళే కదా వాళ్ళ కోసం చేస్తే మనకు దీవెనంట మనుషులు బయటోళ్ళ కాదా వాళ్ళ కోసం చేస్తే మనకు దీవినంట అధికారులు వాళ్ళ కాదా వాళ్ళ కోసం చేస్తే మనకు దీవినంట స్నేహితులు బయట వాళ్ళ కాదా ఫ్రెండ్సే కావచ్చు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళే వాళ్ళ లైఫ్లో వాళ్ళే ఆయన వాళ్ళ క్షేమం కోసం వాళ్ళ భద్రత కోసం వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేస్తే మనకు క్షేమస్థితి మరియు రెండంతల ఆశీర్వాదం వస్తుందంట అందుకే భలే భలే లింక్ చేశాడు అనుకుంటున్నాను నేను చాలామంది మోకాళ్ళు వేయగానే వాళ్ళ కోసం మొత్తుకోవటం ఎక్కువ బయట వాళ్ళ కోసం మొత్తుకోవటం తక్కువ ప్రార్థన చెయ్యి అని మొదలుపెట్టి ఒక్కొక్కసారి నలుగురు కలిసి కూర్చొని కొంతమందిని ప్రార్థన చేయమంటే మోకాళ్ళు వేసి మో ప్రార్థన మొదలుపెట్టిన కాని నుంచి వాళ్ళ చరిత్ర మొత్తం చదువుతుంటారు వాళ్ళ ఇంట్లో మనకేమో హింసలాగుంటుంది ప్రభువా పెద్దోడు ప్రభువా ప్రభువా చదివాడు కానీ ఉద్యోగం రాలేదు తండ్రి పక్కన వాళ్ళు గట్టి సరే ఉద్యోగం కదా పాపం అవసరం వెళ్ళే అవునాయా సహాయం చేయి ప్రభువా పాప అయ్యా దేవా ఇయ్యా అయ్యా రెండో కూడా అయ్యా ఉద్యోగం ఇచ్చావయ్యా నీ దయతో ప్రభువా ఒక చిన్న కారు కోసం బిడ్డ అడుగుతుంటే ప్రభువా ఇంతవరకు ఇయ్యలేదు ఆయన అంటే అటు ఉంటుంది పక్కన వాళ్ళకి గట్ట ఎట్ ఎట్టు ఉంటుంది పక్కన వాళ్ళకి ఎట్లా ఉంటుంది చెప్పండి ఇక్కడ మేము నానా బాధలతో సత్త అంటే చిన్నకోడికి కారు అప్పుడు దాకా ప్రభా అయ్యా అవునయ్యా పెద్దవాడికి ఉద్యోగం అన్నోళ్ళు చిన్నోడికి కారు అనగానే కళ్ళు తెరిచి చూస్తారా లేదా కళ్ళు అవునయ్యా ఈ తండ్రి తగలబెట్టాయి అన్నట్టు ఉంటుంది దేవునికి స్తోత్రం ఇక ఇంక మళ్ళీ ఇంక అయిపోలే అంతటితో మళ్ళీ అమ్మాయి అమ్మాయి అల్లుడు ప్రభు అల్లుడు తండ్రి వాళ్ళ అమ్మా నాన్న ఏ వేడి రొట్టిదే ఏ అమ్మాయి వాళ్ళని ఏ వేడిపించినా పీచినా రొట్టిదే వాళ్ళకి నరకం చూపిస్తుంది ఈ సంగతి పక్కన వాళ్ళకి తెలుసు ఈ మనిషి ఏం చేస్తావు వాళ్ళు మారాలి ఎవరికి మనశ్శాంతి ఉండదు అక్కడ కూర్చున్న వాళ్ళకి ఈ టైపు ప్రార్థనలు ఎప్పుడైనా తగిలియే మీకు తగిలితే చేతులు ఎత్తు తగిలి మా మా పేణం తీశారా అట్ట చేశాను కొంతమంది చేతులు ఎత్తారు అంటే ఇట్ట చేసిన వాళ్ళు చూశారు మీరు మీకు దాంట్లో పెడతా పక్కన వాళ్ళు ఉన్నప్పుడు అటు చేయి వాకండి ఒంటరి కూర్చుంటారే మీ ఇష్టం పక్కన మనుషులు ఉన్నప్పుడు సమష్టిగా వర్తించేటువంటి సంగతుల కోసం ప్రార్థన చేయండి అందరికీ సంబంధించిన విషయాలు అయితే చేయండి అది పద్ధతి అందుకని చుట్టూ పాప వేరే ఫ్యామిలీస్ వేరే జనాలు కూర్చుంటే నీ మ్యాటర్ అయితే అవునుకో చిరాకు సేదరేసి ఏకీభవించడం కూడా మానేసి చివరికి ఫస్ట్ ప్రభా అయ్యా అవునయ్యా అని ఆసక్తి మొదలుపెట్టాలి చివరికి అవునయ్యా ఇతయ్యి లేకపోతే లేదు మాకైతే అవసరం లేదు ఎన్ని సోది పద్దాఖలా న ఒక దగ్గర ఏంది అసలు ఒక దగ్గడేంది అసలు అనా సింగిల్గా కూర్చున్నప్పుడు కూడా ఈ రహస్యం బయలుపడుస్తున్నాడు దేవుడు ఏమనంటే నీ సమస్యల గురించి నువ్వు అడుగు తప్పులేదు కానీ నువ్వు ఎక్కువ దృష్టి పెట్టాల్సినది ఏందో చూడు నీ సంపూర్ణ భక్తి మాన్యత నెమ్మది సుఖం ఈ నాలుగు చుట్టూ ఉన్న వ్యక్తుల స్థితి మీద ఆధారపడి ఉన్న జాగ్రత్త వాళ్ళని వాళ్ళని ఎత్తు ముందు వాళ్ళ కోసం అడుగు నువ్వు క్షేమంగా ఉంటామని చెప్పాడు ఆ పొలం మొత్తం కలిపి నూట యాభై ఎకరం పొలం అన్యులది క్రైస్తవులది మొత్తం కలిపి ఎన్ని ఎకరాల పొలం నూట యాభై ఎకరం పొలం ఒకళ్ళది రెండు ఎకరాలు ఎకరం అర ఎకరం పాతిక ఇట్లా ఉంటాయి కదా మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేటప్పుడు ఎట్ట చేయాలో తెలుసా చుట్టూ అన్యులు ప్రభా నేను నీ బిడ్డని ప్రభా వాళ్ళది పంటని ఊడ్చుకొని నాకు సంబంధం లేదు ఈ భూమి ప్రభా నువ్వు ఇచ్చింది నాయనా బాగా పండేటట్టు చేయి బాగా పండేటట్టు చేయి ప్రతి చెట్టు మూలవాలే ప్రతి చెట్టు కాయ వేసేది వంద కాయ వేయాలి చెయ్యి బాగా వేసిద్ది ఎక్కడో వాళ్ళ వాళ్ళ పొలాల్లో ఒక తెగులు పడిద్ది మొత్తం అప్పుడు యాభై కాయ వంద కాయ కాదు అసలు ఒక కాయ కూడా ఉండదు మీద కూడా రవ్వా ఏంది నాయనా చెట్టు చెట్టు గాపించమన్నాగయ్యా ఏది మొత్తం ఎండిపోయి రే వాడు అన్యుడైన క్రైస్తవుడ గుర్తుపెట్టుకో చిత్రం ఏంటంటే అన్యుడు కాదా అని వదిలేసామనుకో దరిద్రం వాళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ అయింది అన్యుడి ఇళ్ళకి నిప్పు పడింది అనుకో మధ్యలో మన నీళ్ళు ఉందనుకో తగలబడిద్దిగా పడిద్దా పడదా మా నీళ్ళు నాకిద్దా మొత్తం కాబట్టి ఏమన్నా నేను చెప్పే జోక్ అనుకునేరు జోక్ అనుకుంటే పళ్ళు రావుతాయి అందరికీ సీరియస్ మ్యాటర్ కాబట్టి ఇట్లా చెబితే మీకు ఎక్కిద్దని చూస్తున్నా నేను ఇట్లా బిగ తీసుకొని చెప్పాను అనుకో మీరు కూడా అట్లా ఉంటారు అందుకని ఫ్రీగా ఉంటారని చూస్తున్నాను నేను మ్యాటర్ తేలికైంది కాదు నీ పొలం ఎకరం ఎకరమైన రెండు ఎకరాలైనా నువ్వు వేసిన పది ఎకరాలైనా నీ చుట్టుపక్కల ఉన్న పొలాల క్షేమం మీద నీ పొలం ఆధారపడి ఉంది ఇది రహస్యం వాడు చుట్టూ ఉన్నవాడు అన్యుల నువ్వు ఇంకా డేంజరు వాడు ఏదో దరిద్ర పని చేస్తుంటాడు ఏదో శాపం తెచ్చుకుని ఉంటాడు ఆడి శాపానికి కాడికి తెగులు వచ్చి ఆ తెగులు మొత్తానికి వచ్చింది మళ్ళీ చూస్తాను మీకు తొందరగా అర్థం కాలే మళ్ళీ చూస్తాను నీ చుట్టుపక్కల ఉన్న పొలాలు ఇవ్వడంతో ఒక శాపగ్రస్తుడు ఉన్నాడు ఒక దరిద్రపోడు అన్యుడే వాడు చేసిన పాపానికి శాపానికి వాడి పొలాన్ని తగిలిందనుకో తెగులు వాడి దరిద్ర పనులకు తగిలిందనుకో మొత్తానికి వచ్చింది అది అందుకని వాడిని కూడా క్షమించమని అడగాల్సిందే నువ్వు ఎందుకు నీ పొలం కోసం దేవునికి స్తోత్రం నేను చెప్పానా చెప్పిమియా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఏడో వచనం చెప్పింది చూడండి ఇరిమియా గ్రంథం ఇరవై తొమ్మిది ఏడు తొందరగా చెరగొని పోయిన పట్టణము కోరి నేను మిమ్మల్ని చెరగొని పోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యహోవాను ప్రార్థన చేయుడి దాని కొరకు దేని కొరకు మిమ్మల్ని బానిసలుగా తీసుకెళ్లిన పట్టణం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పట్టణం మిమ్మల్ని శ్రమ పెట్టిన పట్టణం అన్యజనుల పట్టణం క్షపించబడిన వారి పట్టణం దాని కొరకు ప్రార్థన చేయండి అందులో ఉండి మీకోసం చేసుకోండి అలా దాని కొరకు ప్రార్థన చేయుడి దాని క్షేమము మీ క్షేమములకు కారణమగును ఆ మాట అండర్లైన్ కొట్టాలా అది ఎప్పుడు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలా దాని క్షేమం మీ క్షేమానికి కారణమగును ఇది అండర్లైన్ చేసిందా చేస్తే శోభరం కాదు మర్చిపోయి ఉంటారు అందుకని గుర్తు చేశాను స్వార్థం ఎక్కువ మనకి మోకాళ్ళు వేసిన దగ్గర నుంచి ప్రార్థనలు కూడా అంతే చుట్టుపక్కల వాళ్ళు ఏదన్నా వేరే విషయాలు చేస్తే చిరాకు మన గురించి చేస్తే మాత్రం అబ్బా హాయిగా ఉంటుంది మనకి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినప్పుడు కూడా మన గురించి అడుక్కోవటం ఎక్కువ బయట సంగతి గురించి తక్కువ అడుక్కున్నంతవరకు చాలు కానీ సూత్రం ఇక్కడ ఉంది ఇది తెలుసుకొని జాగ్రత్త పడండి అన్నీ బాగుంటాయి అయిపోయింది ఇంకేం కావాలి అయిపోయింది ఆడి పొలం పోతే పోయింది అడు మావులు వాడు కదా బావాలి అనవద్దు ఆడి ఇల్లు తగలబడితే తగలబడింది వాడు మాములు వాడు కాదు వాడు మామూలు పనులు చేసాడు వాడు శాపగ్రస్తుడు దరిద్రుడు వాడికి అంతే కావాలి అన్నా అనుకో నాలుగేళ్ల తర్వాత నీ ఇల్లే ఆ ఇంటి మీద పడ్డ నిప్పు ఆ ఇంటితో ఆగదు నీ ఇంటికి కూడా వచ్చింది అప్పుడు నువ్వు వేసి ప్రభావా వాడిల్లు అంటే కాలిపోయింది నాది ఎందుకు గాలింది అన్ను అడుగుతావు అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా ఆ నిప్పు నీ దాకా వచ్చిందని నువ్వు గ్రహించకుండా బుద్ధిహీనంగా ఉండి వాడింటి మీద నీళ్లు పోయినందుకు వచ్చింది అంటాడు ఎందుకు వచ్చింది వాడిల్లు తగలబడుతున్నప్పుడు వాడింటి మీద నువ్వు నీళ్లు పోసినట్టయితే ఆ ఇంటితోనే ఆగిపోయేది వాడిల్లు పోవాలే అది మొత్తం గాలాలే అని కూర్చున్నావు చూడు అందుకొచ్చింది ఎంతమందికి అర్థమవుతున్నా ఏమో మరి మతాన్ని చెబుతున్నా అర్థమైతే చేతులు ఎత్తండి ఎందుకున్నా మరి మనం చేసే పనుల్లో పిచ్చి పనులు ఉంటాయి కొన్ని అందులో ఇదొకటి స్నేహితుల క్షేమం కోసం ప్రార్థన చేస్తే ఏబుకు క్షేమము రెండంతల ఆశీర్వాదం వచ్చింది మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారులకు చేస్తేనేమో మనం ఆశించే నాలుగు మనకు లభిస్తున్నాయి అన్యులైనప్పటికీ మన చుట్టుపక్కల ఉన్న వారి యొక్క పరిస్థితులు స్థితిగతుల క్షేమాన్ని మనం ఆశిస్తే మధ్యలో ఉన్న మన క్షేమానికి అది కారణమైంది ఇలా లింకు చేసి పెట్టాడు దేవుడు అసలు క్రైస్తవ్యం అంటేనే ఇతరుల కొరకు జీవించే జీవితం అర్థమైందా క్రైస్తవుడు అంటేనే తన కోసం తను బ్రతికేవాడు కాదు ప్రభు కోసం ప్రజల కోసం బ్రతికేవాడు ఇతరుల కోసం మనం చేయగలిగినంత చేయాలి ప్రార్థించడమే కాదు ప్రకటించాలి ప్రకటించడమే కాదు ప్రేమ చూపాలి ప్రేమ చూపటమే కాదు సాక్ష్యం ఇయ్యాలి మాదిరి 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 కనపరచాలి ప్రార్థించటమే కాదు ప్రకటించాలి ప్రకటించటమే కాదు ప్రేమ చూపాలి ప్రేమ చూపటమే కాదు క్యారెక్టర్ నిలబెట్టుకొని వారికి సాక్ష్యం ఇయ్యాలి మాదిరి ఏమంటారు <Ghantaro>? అది